లాస్ట్ ఎపిసోడ్ లో ఆహా టీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ గౌతమ్, నరేష్, లక్ష్మి, గాయత్రి. ఇతను తాళి కట్టింది తన భార్యక అయినా టైం ఎక్కువ స్పెండ్ చేసింది ల్యాప్టాప్ తోటి. ఏ బికాస్ హిస్ ఐటీ. అయితే ఏంటంటారా ఈ పాటలు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ గౌతమ్, నరేష్ అండ్ లక్ష్మి గాయత్రి. పోతుంది వర్క్ తోనా ఖాళీయే దొరకదా తీసులోనా తారెత్తి పోతుంది వర్క్ తోనా ఖాళీయే దొరకదా తీసులోనా లెమ్మంటూ పెళ్లిగా రమ్మంటూ త్వరగా లెమ్మంటూ పెళ్లిగా రమ్మంటూ వేరెవరు పనులన్నీ నాకు వంట గడుతుంటూ చేయమంటూ చెబుతాడు చేయమంటూ చెబుతాడు బాసుగాడు నాకు చాలంటూ కట్టని మొగుడు వాడు తారెత్తి పోతోంది వర్కుతోన ఖాళీయే దొరకదా పీసులోన ఫెస్టివల్ ఉందని 2 డేస్ బయటికి వెళ్దాం ప్లీజ్ అండి. కృష్ణగాడు నీకన్నా ముందోడు రాదంటే ఒప్పుకోడు నన్ను వడన కొడతాడు ఆ మెంటల్ కృష్ణగాడు నీకన్నా ముందోడు రాదంటే ఒప్పుకోడు నన్ను హడన కొడతాడు ఏం చేస్తాం వయ్యారి ఏం చేస్తాం వయ్యారి సర్దుకోవేను నేను త్వర త్వరగా వెళ్ళాలి ఎదురు రావే పోతోంది వరుకుతోనా ఖాళీయే దొరకదా వీసులోనా చిరొస్తుంది ఒకరితోనా ఒక్కరోజైనా ఉండడే ఇంటిలోనా ఆఫీస్ టైం అవ్వలేదు మీకు చాలా టైం అవుతుంది ఇంట్లో పోరు వర్క్ చాలా వర్క్ ఉంది జడ్జ్మెంట్ కూడా చాలా ఫాస్ట్ చేసేలా మీకు మెయిల్ పంపించేనా పని చేసేయండి పేపర్ సాఫ్ట్ కాపీ అండ్ ఎనీథింగ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఇష్యూ రోడ్ మీరు అయితే వైఫై ఆన్ చేసుకుని ఉండండి ఇప్పుడు జడ్జ్మెంట్ అయితే లిప్స్టిక్ అని అడుగుదాం ఫస్ట్
లిప్సిక, మీ హస్బెండ్ ఏం చేస్తారు? హీస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎహే, రైట్ పర్సన్ టు ఆస్క్. కెన్ యు ఉల్టా వాయిస్ మెయిల్? ఉల్టా అంటే? ఉల్టా అంటే టూ వచ్చు కదా, యాక్చువల్లీ హైలైట్ టూ వచ్చు కాదు. ఐటీ వాళ్ళనే వెయిట్ చేయించావు అంటే నువ్వు లిప్సిక నేనంతే. యు ఆర్ వేరో వేరా. సో హియర్ ఓ హియర్ దిస్ పర్ఫార్మెన్స్ హౌ? చాలా నచ్చింది నాకు లక్ష్మీ గాయత్రి. ఐ రియలీ లైక్ యువర్ వాయిస్, చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంది. నాకు పాడేటప్పుడు ఫీల్ అవుతూ పాడేవాళ్ళంటే చాలా ఇష్టం బేసిక్ గా. ఇద్దరు అసలు నాకు ఏదో చిన్న యాక్ట్ చేస్తున్నట్టుగా కలముద్దుగా వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లిప్సిక. జనవతి గారు అద్భుతం, ప్యారడీ అద్భుతంగా ఉంది. చాలా సంసారాలను ప్రతిబింబించేట్టుగా ఉంది. వర్క్ లో హింస పెట్టేటువంటి బాసులు, ఇంటి పట్టు నుండి లేదని బాధపడే భార్యలు చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా చేసి. మళ్ళీ నేను ఉద్యోగానికి వెళ్తాను ఎదురు రమ్మంటున్నాడు. ఎదురెడుతున్నాడు అసలు అంత కష్టానికి కూడా ఎదురెత్తున్నాడు. బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.